ప్రభాకర్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ప్రభాకర్ గారు మీరు మీరు కూడా ఈ టీఆర్ఎస్ యాస్పిరెంట్గా ఫ్రంట్ లైన్లో ఉన్నట్టే చెప్తున్నారు పార్టీ వర్గాల నుంచి కానీ మునుగోడు లోకల్ ఫీడ్బ్యాక్ కానీ కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా గట్టిగానే పోరాడుతున్నట్టుగా టికెట్ కోసం అంటే మీరు కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకేదన్నా ఇంకో ఇద్దరు ముగ్గురు సంథింగ్ ఉంటుంది లేని పోటీ ఉండడంలో తప్పలేదు పైగా టీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి గెలుస్తామనే ధీమా కూడా ఉండవచ్చును అసలు ఈ టికెట్ కోసం ఇంత పోటీ పడడం వెనుక గెలుస్తామనే ధీమాయే ప్రధాన కారణమా ఇంకేమన్నా కారణం ఉందా అంటే రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఆ స్థాయికి వచ్చినటువంటి నాయకులు డెఫినెట్గా టికెట్ల కోసం అడుగుతారండి పెద్దగా టికెట్ అని అడగడాన్ని పెద్దగా చర్చ చేయించాల్సిన అంశం ఏం కాదు కానీ మీరు అడిగినట్టుగా టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఎక్కువ ఆశాభావులు ఉంటారు టీఆర్ఎస్ పార్టీ ద్వారా టికెట్ని కోరాలని ఒక టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే కాకుండా చాలా సందర్భాల్లో మనం చూస్తాం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కావాలి అని ఉద్యోగస్తులు కావచ్చు రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కాంట్రాక్టర్లు ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో ఎక్కువగా ఎందుకు డిమాండ్ ఉంటుంది అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో అంటే ప్రజలకు చేరింది ప్రజలకు చేరడం ద్వారా ఆ పార్టీలో మేము ఆ పార్టీ పక్షాన మేము పోటీ చేస్తే మేము తప్పకుండా గెలుస్తామనేటువంటి ఒక విశ్వాసం ప్రబలంగా ఉండడం వల్ల ఆస్పరెంట్స్ పెరుగుతారండి సహజంగా పెరుగుతారు సరే పెరగడాన్ని మనం నిజానికి తప్పు పట్టాల్సింది కాదు ఎందుకంటే గెలుస్తామనే ధీమా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు రాజకీయ ఆశలు రాజకీయంగా కోరికలు ఉంటే తప్పేం కాదు అది టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నది అదే రకంగా ఇవాళ మునుగోడులో కూడా అది కొనసాగుతూ ఉన్నది అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో కూడా గెలు టికెట్టు ఆశించడం లేదా గెలుస్తామనే ధీమా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు టికెట్లు ఆశించడం అనేది వెరీ కామన్ అది అవసరం కూడా అన్నట్టుగా మీరు అన్నారు యా డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీలో గట్టిగా పనిచేస్తూ ఒక సీనియర్ స్థాయికి వచ్చిన తర్వాత బరిలో ఉండాలనే కోరిక అందరికి ఉంటుంది పైగా మీరు ఎమ్మెల్సీగా చేసి ఉన్నారు కాబట్టి మీకుంటుంది ఆయన మా గతంలో పోటీ చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకుంటుంది ఇంకెవరికైనా కూడా ఉండొచ్చు తప్పేం లేదు కానీ నేను నేను అడుగుతున్న దాంట్లో అంతరార్థం ఏంటంటే మహా అయితే ఇంకొక ఏడాది ఉన్న కాలం అంతే కదా అంటే ఏడాదిన్నర ఉంది కానీ ఏదో ముందస్తు అంటున్నారు లేకపోతే ఇంకోటి ఏదో అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ అయ్యే వరకు ఎట్లాగో మూడు నెలలు అయిపోతుంది కాబట్టి ఏడాది ఓవరాల్గా ఈ ఏడాది కోసం ఇప్పుడు పది కోట్లు ఖర్చు పెట్టాలనో ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలనో లేకపోతే హుజరాబాద్ లాగా వంద కోట్లు ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితి సో ఈ ఏడాది కాలం కోసం ఎందుకు ఇంత పోటీ ఉందనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా అంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా వచ్చే ప్రతి ఎన్నికని ఫేస్ చేస్తారు వెంకటకృష్ణ గారు ప్రతి ఎన్నికలను ఫేస్ చేసి ముందుకు పోవాలని కోరుకుంటారు దాంట్లో భాగంగా ఇవాళ అది ఏడాదా మూడు నెలల నాలుగు నెలల అనేది చూడడానికి లేదు మా పార్టీ పక్షాన మేము పోటీ చేయడం అంటే గౌరవంగా ఉండడం అనేది మా పార్టీ పక్షాన మేము పోటీ చేయడం అంటే మేము చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని అంటే తప్పకుండా ప్రజల ముందుకు పోతున్నటువంటి సందర్భంలో చాలా గౌరవంగా ఎందుకంటే చెప్పింది చేసినటువంటి పార్టీ కాబట్టి చెప్పి ఇవాళ ప్రజల ముందుకు ఇవాళ తెలంగాణ వ్యా తెలంగాణని నెంబర్ వన్గా దేశంలో నిలిపినటువంటి పార్టీ కాబట్టి తెలంగాణ అభివృద్ధికి కారణమైనటువంటి పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడడం అంటే డెఫినెట్గా చాలా గౌరవంగానే భావిస్తాం అది మూడు నెలల ఆరు నెలల సంవత్సరం చూడం మేము అందుకేమంటున్నా అంటే దాంట్లో భాగంగానే ఒక కర్ణిప్రభాకరే కాదు చాలామంది కూడా అడుగుతుంటారు మీరు చెప్పినట్టుగా ఎందుకు అడుగుతున్నారంటే బేస్ ఇది అనమాట దీంట్లో అమాయకంగా అడగడం కాదు అవివేకంతో అడుగుతున్నట్టేం కాదు ఇది దీని చాలా ప్యూర్లీగా సౌండ్గా అడుగుతున్నటువంటి విషయమే ఇది ప్రభాకర్ గారు మీరు మీ అంటే మీరే కాదు అన్ని పార్టీల్లో ఎవరైతే టిక్కెట్ ఆశిస్తున్నారో అందరూ ఇంచుమించు కదా సర్వేలు చేయించుకుంటున్నారు అనేది ఒకటి వార్తలు వస్తున్నాయి వాళ్ళు ఆ సర్వే రిపోర్ట్స్ని పార్టీ అధిష్టానాలకు పంపించి నాకైతే ఇంత అవకాశం ఉంది నాకు టికెట్ కావాలని అడుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో మీ మీ వరకు ఆలోచిస్తే టీఆర్ఎస్ నాయకుడుగా ఆశావహుడుగా ఉన్న మీ వరకు ఆలోచిస్తే ఏంటి మీ పరిస్థితి అంటే ఒకవేళ అధినేత గుర్తించి ఒకవేళ బాగుంటుంది అని టికెట్ ఇస్తే గెలవగలననే ధీమా మీకుందా లేకపోతే మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు తక్కువనే అట్లేమని ఉందా అంటే వెంకటకృష్ణ గారు సరే వ్యక్తిగతంగా నా గురించి నేను చెప్పుకోవాలనుకున్నప్పుడు ఒక అంశం అయితే పార్టీ కోసం చెప్పుకోవడం మరొక అంశం నేను అడిగింది కూడా అందుకేలే డెఫినెట్గా ఇప్పుడు మొన్న రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో మేము దురదృష్టవశాత్తు ఓడిపోయినాం అసలు ఓడిపోవాల్సినటువంటి సీట్ కాదండి అది మేము చాలా పనులు చేసి ఉన్నాం తెలంగాణ అంతా ఎనభై ఎనిమిది సీట్లు గెలిస్తే మేము అక్కడ ఓడిపోయాం అది టెక్నికల్గా మాత్రమే రాజగోపాల్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ప్రజలకు ఈస్ట్ మాన్ కలర్లో చూయించేసి ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చి తను ఒక అంటే ఏది పడితే అది హామీ ఇచ్చి తర్వాత ఫెయిల్ అయింది కూడా మనకు అనిపించింది సో తద్వారా మా అభ్యర్థి ఆనాడు ఓడిపోయాడు కానీ అది మునుగోడు ఓడిపోయేటువంటి సీట్ కాదండి ఆ మాటకు వచ్చినప్పుడు ఇంకా నా నా కోసం మీరు అడిగినటువంటి వ్యక్తిగతంగా నేను రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఏం ఆదేశిస్తే ఆ పనిచేసినాను వారు ఏ పని చెప్తే నేను రాష్ట్ర యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా పనిచేసినాను పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినాను మహబూనర్ జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేసినాను సో మళ్ళీ ఎమ్మెల్సీగా ఏమన్నా అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను సో నాకు ఉన్నటువంటి అవి నాకున్నాయి తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో మరి నాకు ఒక అవకాశం ఏంటి మొన్ననేమో ప్రత్యక్ష రాజకీయాలకు అవకాశం ఇవ్వలేదు ఇవాళ ప్రత్యక్షంగా పనిచేసేటువంటి రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఆనాడు కుదరలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఏమో సిట్టింగ్లకు ఇచ్చినారు కాబట్టి ఆనాడు కూడా కుదరలేదు ఇవాళ అవకాశం ఉంది అక్కడ ఖాళీ అయింది కాబట్టి నాకు ఇవ్వండి అని మా పార్టీకి ఆర్జీ పెట్టుకున్నాను మా పార్టీ ముందు నా యొక్క పిటిషన్ కూడా పెట్టుకున్నాను నాకున్నటువంటి ప్లస్లు చెప్పాను మైనస్లు చెప్పాను అన్ని విషయాలు చెప్పినాను నేను ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమైన భూమికని పోషించినటువంటి సందర్భంలో నాకు అవకాశం ఏంటి అని చెప్పినాను కాబట్టి మునుగోడు ప్రజలు కూడా దాన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటారనే నమ్మకం నాకున్నది వెంకటకృష్ణ గారు ఎందుకంటే మునుగోడు ప్రజలకు తెలంగా కోరుకున్నటువంటి తెలంగాణ ఆకాంక్ష నెరవేరినటువంటి సందర్భంలో కర్ణిప్రభాకర్ కాంట్రిబ్యూషన్ కూడా ఒక ఉద్యమకారుడుగా ఉంది అక్కడ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ కర్ణిప్రభాకర్ అనేవాడు కూడా ఆ ఉద్యమంలో ఆ ప్రాంత బిడ్డగా వాళ్ళు గర్వంగా చెప్పుకున్నారు రాష్ట్ర యోజన విభాగానికి అధ్యక్షుడిగా పోలిట్ బ్యూరో మెంబర్గా మా ప్రాంత బిడ్డ పనిచేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారితో కేసీఆర్ గారు కనుసైదలతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉన్నాడు అని మా ప్రాంతంలో మునుగోడులో ఉన్నటువంటి ప్రజలు నన్ను ఆదరించినటువంటి సందర్భంలో ఒకసారి ప్రత్యక్షంగా అవకాశం వస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో నన్ను తప్పకుండా ఆదరిస్తారని బలమైనటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టే నేను పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను రైట్ ఒక్క ఒక్క నిమిషం ప్రభాకర్ గారు